మణిపూర్ లో జరుగుతున్న పరిస్థితిని వివరించి అక్కడ మైతీల చేతిలో బందీలుగా మారి పోలీసుల చొరవతో విడుదలైన బిగ్ టీవీ ప్రతినిధులకు బిగ్ టీవీ సిబ్బంది ఘన స్వాగతం పలికింది. రిపోర్టర్ అశోక్, కెమెరామెన్ సంతోష్ కు యాజమాన్యం సిబ్బంది పుష్పగుచ్చాలతో స్వాగతం పలికింది. ఇప్పటివరకు తెలుగు టెలివిజన్ మణిపూర్ ఘటనలపై దృష్టి సారించకపోగా బిగ్ టీవీ ఆ సాహసం చేసింది. అక్కడకు వెళ్ళి మైతీ కుకీల మధ్య వివాదం సహా అక్కడ పరిస్థితులను ప్రేక్షకులకు అందించింది. వరుస కథనాలతో పరిస్థితులను కళ్లకు కట్టింది. ఇందులో రిపోర్టర్ అశోక్, కెమెరామెన్ సంతోష్ ప్రాణాలకు తెగించి ఈ కథనాలను అందించారు. బీఫైనోమ్ గ్రామంలో భయానక పరిస్థితుల మధ్య అక్కడ పరిస్థితిని చిత్రీకరించారు. నాన్పాక్ సెక్మై గ్రామంలో బిగ్ టీవీ బృందాన్ని మైతీ వర్గీయులు అడ్డుకున్నారు. 10 గంటల పాటు నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారు. పోలీసుల చొరవతో బిగ్ టీవీ ప్రతినిధులు అక్కడ నుంచి బయటపడ్డారు. ఇంతటి సాహసోపేత జర్నలిజం చేసిన వీరు హైదరాబాద్ బిగ్ టీవీ ఆఫీసుకు చేరగానే సిబ్బంది ఘనంగా వెల్కమ్ చెప్పింది. చప్పట్లు కొట్టి మరి ఆఫీసుకు వెల్కమ్ చెప్పారు బిగ్ టీవీ సిబ్బంది. ఓకే సార్.